మార్నింగ్ వరకు ఈరోజు మనం చెప్పుకున్నటువంటి యొక్క పాఠ్యాంశం చూద్దాం. తెలుగు అనువాదం ఈరోజు అంశం ఏంటంటే 2022 అంశం ఏంటంటే అనువాద ప్రయోజనాలు ఆవశ్యకత. ఏంటి అనువాద ప్రయోజనాలు ఆవశ్యకత అంటే ఇక్కడ మనకి అనువాదం అనేది ఏ రంగాల్లో ఎక్కువగా అభివృద్ధి అవుతుందంటే విజ్ఞాన రంగాలు, అలాగే సైన్సీయ రంగాలు, అలాగే సమాచార రంగాలు, తర్వాతగా సాంకేతిక రంగాలు, ఇలాగ అనేక చోట్ల ఎన్నో అవసరాలు నిమిత్తమయ్యే అనువాదం అనేది మనకి అవసరమవుతుందని చెప్తున్నాం. కాబట్టి అనువాదం అనేది ప్రతి ఇక వ్యాపార సంస్థలనేమి, సమాజాలనేమి, అదే రీతిగా చిన్న చిన్న వ్యాపారస్తులనేమి, చివరికి చిన్నదానికాడ నుంచి చివరికి రాజకీయ నాయకుల వరకు కూడా కొన్ని యొక్క అనువాదాలు అవసరమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇతర దేశాలని మనకి వర్తకం రాకుండా కానీ అయితే ఇంకా బయట ఏదైనా వచ్చినప్పుడు మనకి రాయలు వచ్చినప్పుడు కానీ అనేక రకాలుగా అనువాదకులు అవసరం. అయితే ఈ అనువాదకులుగా ఈ రోజున అనేక మంది కూడా అనువాద వృత్తిని చేపట్టి వారికి జీవనోపాధి వారికి వెళ్తున్నా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈరోజు ఏంటో చూద్దాం, అనువాదంలో ఏ రంగాల్లో ఎక్కువగా ఈ అనువాదం అనేది అభివృద్ధి అవుతుందని చూద్దాం. ఈరోజు మొదటిగా ఇక్కడ చూద్దాం, సమాచార పౌర సంబంధాల శాఖలు అనువాద ఆవశ్యకత. ఇక సమాచార పౌర సంబంధాల శాఖలో అనువాద ఆవశ్యకతలో ఏంటంటే మరి ఇక్కడ మనం కేంద్ర స్థాయిలో యొక్క నాయకులందరూ కూడా ఏం చేస్తారు అక్కడంటే వారి యొక్క కొంతమంది ప్రాంతీయ భాషల వాళ్ళు ప్రధానంగా చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు మరి ఇక్కడ రాష్ట్ర కేంద్ర స్థాయిలో అనేక మంది యొక్క మంత్రి పదవులకు ఉన్నప్పుడు కానీ మరి ఏం చేస్తారు, వారి యొక్క కొన్ని సంక్షేమ పదవుల్లో కానీ లేకపోతే వారు దేశానికి ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అటువంటి చెప్పేటువంటి యొక్క సమయంలో మరి వాళ్ళు జాతీయ భాష ఉంది, హిందీ భాష ఉంది. మరి ఈ హిందీ భాషలో మరి ఆ జాతీయంగా అందరికీ మరి యొక్క మాస్టర్లు అంటే ఏమైపోతుంది అంటే కొంతమంది మాత్రమే అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే హిందీ చెప్తారో చివరికి ఈ దేశంలో ఈ యొక్క ప్రాంతీయ భాషలో ఇక అనువాదాలని కూడా వారి యొక్క రాష్ట్రాలకి అనువదించుకునే ఆ కేంద్రం ఏమైతే మనకి సంక్షేమ పథకాలు అనేవి కూడా ఇస్తుందో అవన్నీ కూడా ఈ రకంగా మనకి ప్రాంతీయ భాషలో అనువాదం అనేది చేసుకుంటూ ఉంటారు. ఈ అనువాదకి లేకపోతే మనకి మరి అన్నీ కూడా ఏమనుకుంది అని అంటే మనకి ఇవి కూడా అర్థం. అసలు ఏంటి కేంద్రం ఇచ్చినటువంటి యొక్క పథకాలు అని అంటే ఇప్పుడు మనం చూడడం స్వచ్ఛ భారత్ ఉంది. స్వచ్ఛ భారత్ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఏం చేయలేదన్నదే మనకి కేంద్రం ఒకసారి తెలియపరిచింది. కాబట్టి దాని ద్వారా మనల్ని కొన్ని మన ప్రాంతీయ భాషలకి ఈ అనువాదకుల ద్వారా అనుభవించడం అనేది జరిగింది. అలాగే స్వచ్ఛ భారత్ తర్వాతగా ప్రధాని రోజుగార్, తర్వాత బేటీ బచావో బేటీ పడావో, ఇలాగా కేంద్రము ఈ రకంగా సంక్షేమ పథకాలు వచ్చినప్పుడు వారి యొక్క ప్రాంతీయ భాషలకు మనకి అనువదించడం అనేది జరిగింది. కాబట్టి మరి ఈ యొక్క బాలకులు వారి యొక్క మరి ఈ ఎలక్షన్ టైంలో ఎన్నికల టైంలో ప్రసారం చేస్తుంటారు. మరి ఆ ప్రసారాలు ఆ యొక్క భాషలో వాళ్ళు ప్రతి రాష్ట్రానికి తిరుగుతుంది. ఈ యొక్క భారతదేశ వ్యాప్తంగా తిరగడానికి ఈ ప్రసారాలకి మరి అప్పుడు ఈ ప్రజలకు ఏం అర్థం ఉందంటే మధ్యలో అనువాదం అనేది తప్పనిసరిగా ఉండాలన్నమాట. వాళ్ళు ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానీ
Oreka Hindu Bagan Yukuka Basha, Waika Prati, Basha Mukilo, Arun Sumani, Jurte. Kabati Arakita, Rede, Ikuga, E. Palaka, Valhalla, Manake, Ikuga, Krishna Mada, Chipocho. I think Nika, Kandra Pakulu, E. Rajasabrogani, Alege, E. Luxabrogani, E. Santasabaralo. ఇప్పుడు కూడా ఎక్కువగా జరిగేది ఏంటంటే ప్రాంతీయ భాషల్లో జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాంతీయ భాషలు వారిని ఏం చేస్తారు అనుకుంటే ఇంగ్లీష్లోకి లేక హిందీలోకి ఇక అనువదించడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి అనువాదకులు అనేవాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క కేంద్ర స్థాయిలో రాష్ట్ర అలాగే దేశ నాయకుల దగ్గర తప్పనిసరిగా అనువాదకులు అనేవాళ్ళు తప్పనిసరిగా ఉండాలి. తర్వాతగా చూద్దాం విదేశీ రాయబారుల కార్యాలయంలో అనువాదకులు అవసరమా కాదా అంటే తప్పనిసరిగా అవసరం. ఎందుకు అవసరం అంటే వివిధ భాషలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇతర దేశాల నుంచి కూడా ఈ విదేశీ రాయబారుల వాళ్ళు వస్తూ ఉండరు. అయితే వారు ఆ అనువాదకులుగా పనిచేసినటువంటి వాళ్ళకి ఎలా ఉండాలి అంటే చాలా సమర్థవంతమైనటువంటి నాయకులుగా వాళ్ళు అనువాదకులుగా ఉండాలి అక్కడ. ఎందుకంటే అక్కడ ఒక దేశంలో కాదు అనేక దేశ నాయకులందరూ కూడా ఈ విదేశీ కార్యాలయాలకు వస్తూ ఉండరు. కాబట్టి ఈ విదేశీయుల యొక్క మూల భాషలతో కూడా ఏం చేయని అనువాదకులు అంటే ప్రతి సాహిత్యాన్ని కానీ అలాగే పదాలకు కానీ ఈ రాజకీయ కొన్ని యొక్క పదాలకు కానీ అన్నింటికి కూడా వీళ్ళు అనువాదం చేస్తూ ఉండాలి. కాబట్టి వీళ్ళకి తగినటువంటి పరిజ్ఞానం అనేది ఈ యొక్క పదాలపైన సాహిత్యం పైన అంత ఉంటేనే తప్ప ఈ యొక్క విదేశీ కార్యాలయంలో అనువాదం చేయడం అనేది చాలా కష్టతరమైన పని. కాబట్టి ఆ రకంగా ఈ యొక్క అనువాదకులు అవసరమైనటువంటి కేంద్రం కూడా చేస్తుందంటే ఆ విదేశీ యొక్క రాయవారాల్లో ఆ కార్యాలయంలో కూడా ఈ యొక్క కేంద్రం ఏం చేస్తుందంటే అనువాదకులు కొంతమందిని తీసుకుని వారికి జీతం వచ్చేటట్టు వారికి చూపిస్తుంది. ఆ కొంతమంది ఒక ఉద్యోగం చేస్తూ ఉండాలి. కాబట్టి ఇక్కడ మన అంటే ఇక్కడ వివిధ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ లేకపోతే పైన ఆ పొరుగు దేశం యొక్క స్నేహ భావాలు కానీ ఇప్పుడు కూడా మన దేశంలో ఇంకా కొన్ని యొక్క వస్తువులను కొత్తగా సమకూర్చడం అక్కడి నుంచి మనం ఉన్నటువంటి మన స్వదేశం తెప్పించుకోవడం అలాగే విదేశాలకు స్వదేశాలకు వర్తక వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ ఈ యొక్క ట్రాన్స్లేటర్స్ చాలా అవసరం. కాబట్టి ఇక్కడ ఈ రకంగా ఇక్కడ అనువాదకులు ఆ ట్రాన్స్లేటర్స్ గా ఆ యొక్క రాయబారి యొక్క కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ ఈ పొరుగు దేశంలో స్నేహభావాలు ఏర్పరచుకున్నప్పుడు వారి యొక్క సర్వభౌతత్వాలు అలాగే సాంస్కృతిక విషయాలు అలాగే ఆదాన ప్రదానాలు తర్వాతగా ఆర్థిక సహకారాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రాయబార సంస్థల్లో కూడా కీలక అంశాలు అనేవి ఇక్కడ ఉంటూ ఉంటాయి. ఈ రకంగా వాళ్ళు అనువాదం చేస్తూ ఇతర దేశాలకి అలాగే స్వదేశాలకి మధ్యనటువంటి యొక్క వర్తక వ్యాపారాలు అన్ని కూడా అభివృద్ధి అవుతుంటాయి అనేసి చెప్పుకోవచ్చుమాట. ఈ రకంగా అనువాదం కూడా తప్పనిసరిగా అవసరమని మనం చెప్పుకున్నాం. తర్వాతగా ఏంటంటే ఇక్కడ ప్రసార మాధ్యమాల అనువాద ఆవశ్యకత ఏమి మాధ్యమాల రంగం అంటే మనకి ఆ అంతర్జాతీయ రంగాల్లో వెలువడేటువంటి యొక్క దినపత్రికలు ఉంటాయి అలాగే వినోద టెలివిజన్స్ అలాగే కొన్ని కార్యక్రమాలు ఇప్పటికప్పుడు మనం చూస్తూ ఉన్నాం టీవీలో. మరి ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి యొక్క వార్తా ఛానల్లో ద్వారా మనం ఏం చేస్తామంటే అనేక సమాచారాన్ని మనం సేకరిస్తూ ఉన్నాం. మరి ఆ సమాచారం అంతా కూడా మనం ఎలా సేకరిస్తున్నామంటే అనువాదకుల ద్వారా మనం ఆ యొక్క సమాచారాన్ని మనం సేకరిస్తూ ఉన్నాం. మరి అంతర్జాతీయమైన దేశాల్లో ఉన్నటువంటి యొక్క దినపత్రికల ద్వారా కొంత న్యూస్ ఏం చేస్తారంటే వాళ్ళు మనకి
ఈ వాత సమస్తల ద్వారా ఇక ప్రతినిధులు ఏం చేస్తారంటే మనకి ఈ టెలి ప్రింటర్స్ ద్వారా మనకి పంపిస్తూ ఉంటారు విదేశాల నుంచి. కాబట్టి ఇక్కడ ఇది ఎలా పంపిస్తారంటే అక్కడ మనకి అనువాదం మధ్యలో ఉన్నటువంటి కాబట్టి మనకి ఆ సమాచారం తెలుస్తుంది. ఈ రోజున ఇక్కడ అమెరికాలో కానీ లేకపోతే రష్యాలో కానీ ఇంకా కెనడా కానీ ఎక్కడ ఏ కార్యక్రమం చేయలేదు కానీ మనకి ఏ యొక్క వ్యవహారంగా తెలుస్తుందంటే యొక్క అనువాదం తీసుకుంటే తెలుస్తూ ఉంది. అదే ఎగ్జాంపుల్ మనకి కోవిడ్-19 ఈ యొక్క కోవిడ్-19 2019లో వచ్చింది కాబట్టి కోవిడ్-19 గా మనం ఎప్పుడు మనం జరిగింది. అయితే ఈ కోవిడ్ వచ్చినప్పుడు మరి చైనాలో ఎక్కువ మంది ఏంటంటే ఆ యొక్క వ్యాధి సోకిన వారు నుంచున్నట్టుగానే పడిపోతూ ఉండేవారు అనేక మంది, అలాగే పడిపోతూ కొంతమంది చనిపోతూ ఉండేవారు. ఆ రకంగా కూడా ఆ వైరస్ ఎప్పుడైతే వ్యాప్తి చెందిందో ఆ తర్వాత ఆ వైరస్ అనేటువంటి యొక్క బారిన పడ్డ వ్యక్తులందరూ కూడా అక్కడ చనిపోవడం అనేది జరిగింది. ఆ ద్వారా పడతాయి వ్యక్తుల సంఖ్యలో జరగడం నిశ్చిత కూడా మనకి ఈ మన దేశానికి కూడా వచ్చింది. అలాగే మన ప్రాంతీయ భాష మన రాష్ట్రం కూడా చేరుకుంది అంటే ఎవరి ద్వారా చేరుకుంది, దీని ద్వారా చేరుకుంది అంటే అక్కడ ఉన్నటువంటి యొక్క అనువాదికులు ఉన్నటువంటి అక్కడ జరిగినటువంటి విషయం అంతా కూడా మనకి మన దేశానికి పంపించడం జరిగింది. ఎవరి ద్వారా అనువాదులుగా ద్వారా ఈ అనువాదికులు లేకపోతే అక్కడ చెప్తే మనకు కూడా అర్థం కాదు ఆ భాష ఏంటో మనకు కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ చైనా భాష తెలిసినటువంటి వాళ్ళు అలాగే మన ఇంగ్లీష్ హిందీ తెలిసినటువంటి వారు వాళ్ళ ఇంగ్లీష్ తెలిసిన తర్వాత వాళ్ళ తెలుగు ప్రాంతీయ భాషలో రావడం ఈ రకంగా ఈ ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడ ఏమి జరుగుతుంది అనే విషయాలైనా కూడా ప్రతి సెకండ్లో మనకి యొక్క తెలుగు టెలిఫోన్స్ ద్వారా మనకి వాళ్ళు పంపిస్తూ ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి 24 గంటలు కూడా 24 గంటలు కూడా మనకి ఇప్పుడు కూడా న్యూస్ ఛానల్స్ ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఏ యొక్క విధులు జరుగుతున్నాయి లేదా ఏ యొక్క అభివృద్ధి జరుగుతుంది లేకపోతే అక్కడ ఏ దేశంలో ఏ రకంగా మంచి చెడని యొక్క విషయాలన్నీ కూడా అలాగే క్రీడాకారం కూడా మనం చూస్తూ ఉంటాం. క్రికెట్ అనేటప్పుడు మనకి ఎక్కడో క్రికెట్ ఆడడం అంటే క్రికెట్ అంతా కూడా మనం లేదు చూస్తూ ఉంటాం. అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ చెప్తుంటే మనకి ఇక్కడ ఇంగ్లీష్ చెప్తూ ఉంటారు, కొన్ని మనకి తెలుగు టెక్స్ట్ చెప్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి అనుభవంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇప్పుడు కూడా ఈ 24 అవర్స్ ఛానల్స్ అలాగే దూరదర్శన్లు ద్వారా కొంత సమాచారం అలాగే మనకి ఇంటర్నెట్ ప్రసారాల ద్వారా మనకి ఛానల్ విషయాలన్నీ కూడా మనకి తెలుస్తూ ఉన్నాయనేసి మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి ఎవరి ద్వారా తెలుస్తుందంటే మనకి అనువాదకుడి ద్వారా అనువాదకుడి ద్వారా మనకి ఇక్కడ టెలి ప్రింటర్స్ ద్వారా మనకి ఎక్కువగా తెలుసుకునే విషయంలో గమనించాలి. తర్వాతగా ఏంటంటే ఇక్కడ సాహిత్య ప్రక్రియలో అనువాద ఆవశ్యకత. సాహిత్య ప్రక్రియలో అనువాద ఆవశ్యకత మరి ఈ యొక్క అనువాదకులు లేకపోతే సాహిత్యం అనేది ఈ రోజున మనకి ఒక భాష నేర్చుకో భాషలకు ఎలాగో మనకి అనుకుంటుందంటే అనువాదకుల ద్వారా మనకి కొంత సాహిత్యం అనేది వచ్చిన వచ్చి కొంతమంది యొక్క విమర్శకులు చెప్తూ ఉన్నారు. అసలు సాహిత్యం విస్తరణ ఉంటుందా అనువాదం లేకపోతే అంటే ఏ భాషను కూడా అంటే ఏ యొక్క ప్రాంతీయ భాష ఉంటే యొక్క సాహిత్యం అంతా కూడా అదే యొక్క భాషలో తప్ప ఏ రాష్ట్రానికి కానీ వేరే దేశానికి కానీ యొక్క సమాచారం అనేది వెళ్ళి ఉండదు. కాబట్టి ఇక్కడ మనకి ఈ సాహిత్య ప్రక్రియలో మనకి విమర్శకుల యొక్క అభిప్రాయాలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ మరి ఏ భాషలోకి ఇక్కడ మనకి సాహిత్యం అనేది వచ్చింది అన్న విషయం చూసినట్టు ఇక్కడ చూద్దాం. ఇక్కడ సత్యతరమైనటువంటి యొక్క నాటకాన్ని ఇక్కడ రాజేశ్వరరావు ఆ సంస్కృతంలో రాసినంత కూడా మనకి ఇక్కడ విలియమ్స్ జోన్స్ అనేటువంటి వ్యక్తి మన గ్రంథాన్ని ఇంగ్లీష్లోకి అనువదించుకున్నారు. ఆ తర్వాత ఇంకేమైందంటే కపాల కుండల ఈ కపాల కుండల అనేటువంటి యొక్క దాన్ని పట్టించాలని చట్టాచారి గారు బెంగాలీ భాషలో రాసుకుంటే దాన్ని
తెలుగులోకి ఎవరు అనువదించుకున్నారు అంటే డివై ధర సోమయ్య గారు మనకి తెలుగులోనికి అనువదించడం అనేది జరిగింది. తర్వాత వేయి పడగలు ఎవరు రాసింది వేయి పడగలు అనంటే ఈ వేయి పడగలు అనేది విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగులో ఆయన రాసినటువంటి యొక్క టైటిల్. ఈ వేయి పడగలటువంటి యొక్క దాన్ని తెలుగు రాసినటువంటి యొక్క రాసిన తెలుగులో ఎవరు మళ్ళా హిందీలో అనువదించుకున్నారంటే మన మాజీ ప్రధానే పివి నరసింహారావు గారు ఆయన హిందీలోకి అనువదించుకున్నారు. అది తర్వాత గీతాంజలి. ఈ గీతాంజలి కావ్యాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బెంగాలీ భాషలో రచించారు. అయితే దీన్ని మనకి తెలుగులోకి ఎవరు అనువదించారంటే చలం గారు అనువాదం అనేది చేసుకున్నారు. తర్వాత అమృతం కురిసిన రాత్రి. అమృతం కురిసిన రాత్రి ఇక్కడ మనకి జ్ఞానకొండ బాలగంగాధర తిలక్ గారు తెలుగులోకి అనువదించారు, తెలుగులోకి రాశారు. ఈ తెలుగు రాష్ట్రపతి దాన్ని ఇక విరిచాల కొండయ్య గారు ఆయన ఇంగ్లీష్లోకైనా అనువాదం చేసుకున్నారు. అంతేకాకుండా మనకి భారత రాష్ట్రపతి భారత స్వర్గీయ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా మనకి ఇంగ్లీష్లో ఒక కాగితం ఇచ్చారు. అదేంటంటే వింగ్స్ ఆఫ్ ఫైర్, వింగ్స్ ఆఫ్ ఫైర్. దీన్ని ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇంగ్లీష్లో రాశారు. అయితే దీన్ని ఎవరో తెలుగులో అనువదించారంటే వాద్రే పూజించిన విశ్వ వీరభద్రుడు ఈయన తెలుగులోకి అనువాదం అనేది చేసుకున్నారన్నమాట. ఈ రకంగా ఇక్కడ తెలుగు అనువాదం ద్వారా ఇంగ్లీష్లో అయ్యే తెలుగు, తెలుగులో ఏమో ఇంగ్లీష్లోకి, అలాగే హిందీలోకి, హిందీలోనేమో మన తెలుగులోకి, అలాగే బెంగాలీ భాషలోకి మన తెలుగులోకి, ఇలాగ అన్నీ కూడా విస్తరణ సాహిత్యం అనేది విస్తరణ జరగాలి అని అంటే ఇక్కడ మనకి తప్పనిసరిగా అనువాదం చాలా అవసరమనే విషయాన్ని మనం గమనిస్తూ ఉండాలి ఇక్కడ. కాబట్టి ఈ రకంగా సాహిత్య ప్రక్రియలో ఏ కాదు ఇంకా అనేక రకాల ఉన్నటువంటి సాహిత్య గ్రంథాలు ఉన్నాయి, నాటకాలు ఉన్నాయి. తర్వాత వెన్ని కూడా ఏంటంటే ఆ అనువాదం ఎవరికైతే అవసరం ఉందో ఆ వారి యొక్క భాష వచ్చిన వాళ్ళు అనువాదం అనేది చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. తర్వాత ఏంటంటే అనువాద ప్రయోజనాలు ఆవశ్యకతలు. తర్వాత ఏంటంటే శాస్త్ర సామాజిక రంగాల్లో కూడా అనువాద ఆవశ్యకత ఏంటో చూద్దాం. అయితే ఇందులో ఈ ప్రపంచీకరణ ప్రభావం ఈ విశ్వాన్ని లోపలు వెలిసిందే ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. కాబట్టి దీనివల్ల ఏంటంటే ఇక శాస్త్ర సాంకేతిక రంగాలన్నీ కూడా అభివృద్ధి బాగా చిందని చెప్పచ్చు, అభివృద్ధి కూడా బాగా పెరిగింది ఈ యొక్క శాస్త్ర సాంకేతిక రంగాలన్నీ కూడా. తర్వాతగా మరి ఈ శాస్త్ర సాంకేతిక వాంగ్మయం అంతా కూడా ఏ భాషలో ఉందంటే ఇప్పుడు ఇంగ్లీష్ భాషలోనే ఉంది. ఈ ఇంగ్లీష్ భాషలో ఉంది కాబట్టి దీన్ని కొన్ని దేశాల వారు అంటే చైనా దేశం అలాగే జర్మనీ దేశం ఏం చేశారంటే ఈ యొక్క ఇంగ్లీష్ ఉన్నటువంటి యొక్క ఈ గ్రంథాలన్నీ కూడా ఇందులో చెప్పుకున్నాం మనం ఇంగ్లీష్లో ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే చైనా జర్మనీ వారు భాషలకు అనువాదించుకునే ఆ యొక్క గ్రంథాలన్నీ కూడా వీళ్ళు అనువాదం చేసుకునే బాగా అభివృద్ధి చెందే చెప్పుకుంటున్నమాట. కాబట్టి ఈ శాస్త్రీయ గ్రంథాల అనువాదం కోసం ఏం చేశారంటే తర్వాత కొన్ని విశ్వవిద్యాలు కూడా ఏదో ఏర్పడడం జరిగింది. ఇక కేంద్రాలు కూడా ఏం చేశారంటే దీనికి శాస్త్రీయ గ్రంథ అనువాదం కోసం కొన్ని కొన్ని విశ్వవిద్యాలని ఇక్కడ జరిగింది. అంతేకాకుండా దీనికి ఏంటంటే ఇందులో మనకి ఆర్థిక శాస్త్రం అలాగే సామాజిక శాస్త్రం అలాగే ప్రభుత్వ పాలనా శాస్త్రం
అలాగే సోషల్ నెట్వర్క్ ఇలాంటి అన్నట్టు కూడా ఇక్కడ మనకి ఆ సామాజిక శాస్త్రాలు అనువాదం అందరూ కూడా రావాలన్నదే ఇక ఉద్దేశం. కాబట్టి ఇక ఈ రకంగా ఈ రంగం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ ఏమంటే ఆ వినోద రంగం, వినోద సాధన రంగం అనువాదం అవసరం. ఏమి ఇక అని అంటే ఇక్కడ వినోదం, వినోదం అనేది సినిమాలు. మరి ప్రజలు ఎంతో కష్టపడి ఉదయం సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి కొంత వచ్చిన తర్వాత దర్శకులు వచ్చిన తర్వాత వారికి కొంత టీవీ చూసేటువంటి యొక్క అలవాటు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అందులో చాలా మందికి వినోదం అంటే బాగా ఇష్టం, సినిమాలు అంటే బాగా ఇష్టం. కాబట్టి ఇక్కడ ఆ వినోదం కొంతమంది చూస్తూ ఉంటారు. అలాగే ఈ టీవీ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటారు. అలాగే సీరియల్స్ చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ అన్ని కూడా ఎక్కువగా ఈ ఛానల్ ఏంటంటే ఇంగ్లీష్ భాషలో కానీ అలాగే యూరోపియన్ భాషలో కానీ ఎక్కువగా ఉండటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అదే రకంగా వీళ్ళన్నీ కూడా ఈ ఇంగ్లీష్ భాషలో ఎదుర్కొంటున్నటువంటి యొక్క భాషలో అన్ని కూడా తీసుకుంటుండేలో తెలుగులోని యొక్క అనువాదం ద్వారా తర్వాత చూడడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ డబ్బింగ్ సినిమాలు, ఆ డబ్బింగ్ సినిమాలు ఎక్కువగా మనకి చాలా జరుగుతున్నాయి. ఎక్కువగా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, అలాగే తమిళ నుంచి మన తెలుగులోకి, కొన్ని మన తెలుగు నుంచి వేరే యొక్క భాషలకు వెళ్ళడం జరిగింది. కానీ మనకి ఎక్కువ డబ్బింగ్ సినిమాలు మనం చాలా చూస్తూ ఉంటాం. అక్కడ ఈ సినిమాలన్నీ కూడా డబ్బింగ్లో చూడండి. ఆ డబ్బింగ్ చేసేటప్పుడు ఒకవేళ యొక్క మాట ఒకటంటే మన సినిమా ఊళ్ళ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి డబ్బింగ్ సినిమాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ డబ్బింగ్ సినిమాల్లో ఎక్కువగా మనకి ఎక్కువగా ఈ ప్రపంచం అంతా కూడా వినోదంలో ఒకటి టైటానిక్. ఈ టైటానిక్ సినిమా అంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. ఇప్పుడు ఏదైందంటే ఈ 1990వ సంవత్సరంలో ఈ టైటానిక్ అనే యొక్క సినిమా మనకి ఇంగ్లీష్ ద్వారా పరిచయమైంది. అయితే ఇంగ్లీష్ వారు రాని వారు కూడా ఈ సినిమా చూసినప్పుడు చాలా ఆ టెన్షన్గా అక్కడ ఏమవుతుందో వరల్డ్ ఉండేదో ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఇంట్రెస్ట్గానే చూశారు. ఆ తర్వాతగా దాన్ని చేసే వల్ల మనకి ఆ తెలుగులోకి ఇక్కడ అనువాదం అనేది చేశారు. దీని ద్వారా మనకి ఎక్కువగా ఈ సినిమా ద్వారా ఎక్కువ మనకి జరగడం అనేది జరిగింది. కాబట్టి అంతేకాకుండా ఈ వినోదాలే కాకుండా మనకి ఈ యొక్క అనువాదాల ద్వారా ఈ ఎంత చెప్తున్నా మనం సమాచారంలో కానీ ద్వారా మనకి ఈ భూమికి అవతలటువంటి దేశాలు, భూమికి యువతల, భూమికి అవతల, ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ జరిగినా కానీ మనకి ఒక న్యూస్ ఛానల్ ద్వారా మనకి ఎంత చెప్తున్నాం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మన ప్రాంతీయ భాషల అనువాదం జరుగుతూ ఉంటుందని. అదే రకంగా ఇక్కడ విత్ ఇన్ సెకండ్లో ఏ జరిగినా కానీ మనకి యొక్క సమాచారం మనకి రావడం అనేది జరిగింది. ఆ సమాచారం అంతా అనుభవం చెప్పుకుంటున్నాం. తర్వాత ఇక్కడ రెండవదిగా రాజకీయ రంగం, రాజకీయ రంగం అనువాద ప్రాధాన్యం. అంటే ఇక్కడ రాజకీయ రంగ అనువాద ప్రాధాన్యంలో కూడా మనకి ఏంటంటే ఇంతకుముందు మనకి ఆ దేశాన్ని బ్రిటిష్ వారు కానీ పోర్చుగీస్ వారి పరిపాలించినటువంటి ఆ సమయంలో మనం ఎక్కువగా ముఖ్యమంత్రి చేసింది ఎప్పుడంటే బ్రిటిష్ వారు మా దేశం నుంచి మీ దేశం వెళ్ళిపోవడం చేసి మన వాళ్ళు చాలా మంది ఉద్యమం చేశారు. అటువంటి ఉద్యమం చేసినప్పుడు ఎవరు ఎక్కువ అంటే లాలా లజపతి రాయ్, తర్వాతగా తర్వాత బిపిన్ చంద్రపాల్. ఈ రకంగా వీళ్ళందరూ చేసినారంటే ఈ భారతదేశ వ్యాప్తంగా మొత్తం పర్యటన చేసి తర్వాత మన దేశం నుంచి ఈ యొక్క బ్రిటిష్ యొక్క పాలకులందరూ కూడా వైదొలగాలి, మా దేశం మాకు ఇవ్వాలి, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం అనేసి ఈ యొక్క ప్రతిపాదన అంతా కూడా
ప్రతి ఒక్క మనుషుల్లో రావాలనే ఉద్దేశం మీద కలిగేసారంటే ఈ భారతదేశం వ్యాప్తంగా మతమందరూ తిరిగి ఇక్కడ కొన్ని ఉద్యమాలు చేయడం అనేది జరిగింది. వీళ్ళతో పాటుగా అనేక మంది కూడా ఉద్యమాలు చేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఈ జాతీయ ఉద్యమంలో లాలా లజపతి రాయ్, అలాగే ఈ బాలగంగాధర తిలక్, అలాగే బిపిన్ చంద్ర పాల్, మరి మన తెలుగు మాట్లాడారా, 10 నిమిషాలు మాట్లాడుతున్నారంటే అందరూ కూడా హిందీ భాషలో వెళ్ళడం ఎక్కువగా ప్రసారాలు చేస్తూ ఉండేవారు. ఎక్కువైతే హిందీలో ప్రసారాలు చేస్తూ ఉన్నారు, ఇలాగా ఆ యొక్క ప్రాంతీయ భాష ఉండే యొక్క అనువాదం ద్వారా వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అన్నది ఆ యొక్క ప్రాంతీయ భాషలో అనువాదకులు యొక్క మూల భాషను అలాగే లక్ష్య భాషలోకి మార్చు, అలాగే ఈ యొక్క ప్రధానమంత్రి కూడా ఈ యొక్క జాతీయ ఉద్యమంలో వీళ్ళందరూ కూడా లాలా లజపతి రాయ్, తర్వాతగా బాలగంగాధర చదవాలి మీరు ఏం చెప్తున్నారన్నదే పిల్లలకి చాలా స్పష్టంగా అనువాదం ద్వారా వాళ్ళకి తెలియపరిచారు. కాబట్టి అలాగా చేయడం వల్ల ఈ రోజున మనకి స్వతంత్రం అనేది వచ్చింది. అంటే అనువాదం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా అయ్యేలో వారికి హిందీ భాషలో ప్రసారం చేయడం వల్ల అది ప్రత్యేక నాయకు అర్థమైంది. ఏమర్థమైంది అంటే ఈ బ్రిటిష్ వారు మా దేశం నుంచి మీ దేశం వెళ్ళిపోండి, మా దేశానికి మేమే రాజులు, మా దేశానికి మేమే పరిపాలించుకున్నాం, బాగుంటే ఒక నాయకులు మా దేశంలో అభివృద్ధి చేసుకుంటాం అనేసి ఏదో కొంత ప్రసారం చేయడం జరిగింది. మరి అదే సమయంలో మన యొక్క ఆంధ్ర వచ్చిన ఉన్నటువంటి యొక్క బిపిన్ చంద్రబాబు, మా నాన్నే బిపిన్ చంద్రబాబు గారు మన యొక్క రాష్ట్రంలో ఈ రాజమండ్రిలో 3 రోజులు మాత్రంగా ఇక పర్యటనలో భాగంగా ఇక్కడ ప్రసంగాలు చేశారు. మరి అది ఎప్పుడు చేశారంటే మన యొక్క కోస్తాంధ్ర యొక్క జిల్లాలో 1907వ సంవత్సరంలో యొక్క బిపిన్ చంద్రబాబు గారు కోస్తాంధ్రలో రాజమండ్రిలో 3 రోజులు ఈ కోస్తాంధ్రలో 3 రోజులు ఈయన ప్రసంగాలు చేశారు. మరి ఆయన ప్రసంగారంటే హిందీలో ప్రసంగాలు ఉన్నాయి బిపిన్ చంద్రబాబు గారి, మరి దాన్ని ఈ 3 రోజుల పాటు కూడా ఈ ప్రాంతాలలో దొరికి చివరికి ఈ యొక్క తెలుగు కవి అయినటువంటి యొక్క చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు ఆయనకి అనువాదం చేశారు. చిలకమర్తి లక్ష్మీనారాయణ గారు నరసింహారావు గారు బిపిన్ చంద్రబాబు గారికి ఈ 3 రోజులు కూడా ఉంటే వారికి అనువాదం చేశారు. కాబట్టి ఇటువంటి అనుబంధం చేసినప్పుడు ఈ చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు మరి ఆయన తెలుగు రచయిత కాబట్టి ఆయన పద్యాన్ని కూడా ప్రజలకి చాలా చక్కగా ఆయన ఉంచారు. వీటి పద్యమంటే భరత కన్నంబు చక్కని పాడిన పద్యాన్ని భరత కన్నంబు చక్కని పాడియారు అనే ఒక పద్యం కూడా ఇస్తున్నాడు. అంటే భరతకాండం మన భారతదేశం అంతా కూడా మన భరతకాండం అంతా కూడా ఒక పాలించినటువంటి గేదె అనేది చూడండి, ఒక గేదె ఉంటే ఒక ఎకరంతో సమానం అన్నారు. ఒక పాడియారు ఒక అంత పాడి గేదె ఉన్నట్లయితే ఆ పాడి గేదె మనకి ఒక ఎకరం పొలంతో సమానం. కాబట్టి ఆ రకంగా మన భారతదేశంలో కూడా అన్ని వనరులు అన్ని కూడా సమృద్ధిగా ఉన్నాయి. మన దేశాన్ని మన యొక్క తీర ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చేసుకునే మన యొక్క రాష్ట్రం అంతా కూడా మన దేశం అంతా కూడా ఎక్కువగా అభివృద్ధి చెందాలంటే మన యొక్క దేశం అనేది కావాలి. మన యొక్క ఉద్దేశంతో ఆ రోజున ఈ యొక్క బిపిన్ చంద్రబాబు గారికి అనుభవం అనేది చేయడం అనేది జరిగింది. ఈ రకంగా అనువాదకులు యొక్క మూల భాషలో ఉన్నటువంటి యొక్క దాన్ని మన లక్ష్య భాషలకి అనువాదం చేయడం అనేది కొంత కట్టిమీద సొంతంగా చెప్పవచ్చు. సాధారణ యొక్క అనువాదకులు అలాగే ఇంకా విదేశీయుల నాయకులు దేశ నాయకులకి అలాగే విదేశీయులకి రాయభవనానికి అలాగే వర్తక వ్యాపారాలను విదేశీయులకి స్వదేశీయులకి వర్తక వ్యాపారాలకి అలాగే విదేశీయులకి స్వదేశీయులకి రాయభారం సంబంధించినటువంటి వ్యక్తులకు అందరికీ కూడా అనువాదం చేయాలంటే వీళ్ళందరూ కూడా అనువాదాలు వచ్చి
కాబట్టి మంచిలో అనువాదకులు ఉన్నబట్టే ఈ వార్తా ఛానల్ ద్వారా టెలివిజన్ ద్వారా కానీ ఈ ప్రసార ద్వారా జనపత్రిక ద్వారా కానీ అంటే న్యూస్ ద్వారా ఈ రకంగా అనేక అనేక ఈ సాహిత్యం కూడా ఇవన్నీ కూడా మనకి అనువాదకుల ద్వారా కానీ మనకి ఇంత జ్ఞానం మనకి దొరుకుతుందంటే అనువాదకులే అని చెప్పవచ్చు మనం అర్థమైందా ఈ రకంగా మనం ఈ రోజు పాఠం అనువాదం యొక్క ప్రయోజనాలు ఆవశ్యకత ఓకేనా ఓకే